అధికార పార్టీతో విభేదించి అప్పటికెంతో బలంగా ఉన్న కేసీఆర్ను కాదని ఆత్మాభిమానం విషయంలో తగ్గేదే లేదని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత ఈటెల రాజేందర్ ఇప్పుడు రాజకీయంగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఆయన అభిమానుల్ని కలిచివేస్తుంది. అవును, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చోటమోటా నేతలు సైతం మైకుల ముందు కెమెరాల ముందు హడావిడి చేస్తున్న తరుణంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తర్వాత తెలంగాణ బీజేపీలో ఒక కొత్త ఉత్సాహం తీసుకువచ్చిన ఈటెల రాజేందర్ ఇప్పుడు మౌనం వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఏమాత్రం విలువలేని చేరికల కమిటీ ఇచ్చి బీజేపీ అధిష్టానం చేతులు దులుపుకోవడమే దీనికి కారణమా, లేకపోతే స్టేట్ పార్టీ పెద్దల వ్యవహార శైలే ఇందుకు కారణమా అన్నది తెలియదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే చర్చ, ఈటెల రాజేందర్ కనిపించడం లేదని. అయితే ఈ విషయాలపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకపోవడం గమనార్హం. ఈ విషయాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కానీ ఇతర సీనియర్ లీడర్లు కానీ ఎవరు స్పందించడం లేదు. ఈటల వర్గం నుండి కూడా స్పందన కరువు అవుతుంది. అయితే ఈటల పార్టీలు ఉంటారా, ఉంటే ఇలాగే మౌనంగా ఉంటారా, తాను పోటీ చేసే నియోజకవర్గంకు మాత్రమే పరిమితమవుతూ పనులు చేసుకుంటారా, రాష్ట్ర స్థాయి పర్యటనలకు వెళ్లరా, ఇలాంటి ప్రశ్నలన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా ఉన్నాయి. కారణం, ఈటల రాజేందర్ నియోజకవర్గ స్థాయి నేత కాదు, రాష్ట్రం మొత్తం ఆయనకు అభిమానులున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఆయన తెలంగాణలో వన్ ఆఫ్ ది స్టార్ పొలిటీషియన్ గా మరింత ఎత్తుకెదిగారు. మరి అలాంటి నేత మౌనంగా ఉంటే బీజేపీ అధిష్టానం సైలెంట్ గా ఎందుకుంటుంది? తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెబుతున్న అమిత్ షా కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నారు, ఎందుకు పిలిపించి మాట్లాడలేకపోతున్నారు? ఎక్కడో గెలుపుపై ఆశలు కనిపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీలో ఇది అతిపెద్ద సమస్య అనే విషయం హస్తినలోని బీజేపీ పెద్దలు గ్రహించలేకపోతున్నారా, లేకపోతే లైట్ తీసుకుంటున్నారా? వీటన్నిటికీ ఎంత తొందరగా సమాధానం దొరికితే తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో అంత తొందరగా రికవరీ జరుగుతుంది. అలా జరిగితేనే ఉన్న ఉత్సాహం కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఇలాగే కనుక కాలానికి వదిలేస్తే తెలంగాణలో బీజేపీ గెలుపు కూడా అలాగే ప్రమాదంలో పడిపోయే పరిస్థితి లేకపోలేదు. దీంతో ఈటల బీజేపీకి దూరం అవుతున్నారు అని చర్చ బలపడుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈటలతో టచ్ లోకి వెళ్లారు అనే మాటలు ఆఫ్ ది రికార్డ్ వినిపిస్తున్నాయి. మరి ఈటలు నిజంగానే బీజేపీకి బాయ్ బాయ్ చెప్పబోతున్నారా, కాంగ్రెస్ కూటికి చేరబోతున్నారా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై రేవంత్ రెడ్డి గాని ఈటల రాజేందర్ గాని ఎవరో ఒకరు స్పందించే వరకు స్పష్టత అనేది అస్పష్టమే.